వన్ ఇయర్గా వాళ్ళు పడ్డ కష్టం అంతా మొత్తం బూడిదైపోయింది. వాళ్ల పతనం పూర్తిగా చూసే వరకు మన చేతులు కలిసే ఉంటాయి. ఏదో మీ అత్తయ్య ఒక్క మాట అన్నారని ఆవేశంలో వచ్చేస్తే ఎలా? లేదు దినా, ఆవేశంతో కాదు, అర్థం చేసుకునే వచ్చాను. అది కాదు గోపి, నువ్వు ఈ టైం వరకు ఇలా వర్క్ చేస్తూ కూర్చుంటే ఇది నిజమో లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయో అనిపిస్తుంది. చెప్పాను కదా రేపటికల్లా డిజైన్స్ అన్ని వసుంధర గారికి సబ్మిట్ చేద్దామని. అలా చేయాలంటే ఇలా వర్క్ చేయాల్సిందే. నమ్మలేకపోతున్నాను గోపి, నిజంగానే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నమ్మకపోయినా పర్లేదు, రేపు డిజైన్స్ కంప్లీట్ అయ్యాక నమ్మితే చాలు. సరే సరే, నేను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదులే. నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకో. నువ్వు పదప్రీతి. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం, మీరు వెళ్ళండి మేడం, నేను తర్వాత వస్తాను. తర్వాత రావడం ఏంటి పిచ్చి మొహందానా? మేడం, ఇక్కడ గోపి గారు అంతలా కష్టపడుతుంటే ఆయన అలా వదిలేసి రావడం నాకు మనసు ఒప్పట్లేదు మేడం. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను కూడా ఇక్కడే ఉండి గోపి గారికి కాఫీలు టీలు అందిస్తూ ఆనందిస్తూ ఉంటాను మేడం. ఆల్రెడీ ఆఫీస్ బాయ్ ఇచ్చిన టీలు కాఫీలు అక్కడ చల్లారిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ డిజైన్లు తప్ప వేరే పని చేసే మూడ్ లో లేడు. నువ్వు రా మేడం. గుడ్ నైట్ గోపి. అదేంటి కమిషనర్ గారు, మేము పంపించిన పేపర్స్ మేడ్ ఇన్ ఇండియా మాల్ కి సంబంధించినవి కావా? అవును వసుంధర గారు, మీరు పంపించినవి మీ మాల్ పేపర్స్ కాదు. అయ్యో కమిషనర్ గారు, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి. మేడం, ఇదేం చిన్న విషయం కాదు, మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే మీకు ఇన్ఫార్మ్ చేశాం. నమ్మబుద్ధి కావడం లేదు కమిషనర్ గారు, మీరు చెప్తుంది నిజమే. సరదాగా చెప్పడానికి మీరు మా చుట్టాల వసుంధర గారు, మీకంత డౌట్గా ఉంటే వచ్చి చెక్ చేసుకోండి. అరే నా ఉద్దేశం అది కాదండి, నిన్న రాత్రి నేను చెక్ చేసేటప్పుడు కూడా డిజైన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ కాన్ఫిడెంట్తోనే మార్నింగ్ మా వారితోనే మీకు సబ్మిట్ చేయమని చెప్పానండి. మధ్యలో పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు. ఆ జరిగిన పొరపాటు ఏంటో మీరే రెక్టిఫై చేసుకోండి, మీ టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఈలోపు డిజైన్ పేపర్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి, లేదంటే మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అలర్ట్ చేయాల్సి వస్తుంది. ఏమైంది వసుంధర? ఏమండి, మీరు కమిషనర్ గారికి ఏ పేపర్స్ సబ్మిట్ చేశారు? నువ్వు ఇచ్చిన పేపర్లే సబ్మిట్ చేశాను. నేను మీకు ఇచ్చింది మేడ్ ఇన్ ఇండియా మాల్ డిజైన్స్ కి సంబంధించిన పేపర్స్, మరి ఇంకేవో పంపించామంటున్నారు. ఇంకేవో పేపర్స్ పంపించడం ఏంటి వసుంధర? నువ్వు ఏ పేపర్స్ అయితే సబ్మిట్ చేయమని పంపించావో అవే తీసుకెళ్లి సబ్మిట్ చేశాను. అయిపోయిందండి, అంత అయిపోయింది. నిద్రాహారాలు మాని సంవత్సరం పాటు కష్టపడి నిలబెట్టుకునే నా ఆశయమండి, రెప్పపాటులో మొత్తం నేల కూలిపోయింది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. అసలు ఆ డిజైన్ పేపర్స్ ఎలా మిస్ అవుతాయి? మన ఇద్దరి చేతులు మారడం తప్ప ఇంకెవరి చేతిలోకి వెళ్ళను కూడా వెళ్ళలేదు కదా. నం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క గొట్టుదిరో మన బట్టలు గొట్టైరు పెద్ద పుల్లి లెక్క గొట్టుదిరో మన బట్టలు గొట్టైరు. అరే పొత్తు గాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గన్నార్ని ఎంటర్టైన్మెంట్ ముసుగులో ఇర్రేషాలు వేస్తున్నావా? చెప్తా నీ పని. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, డ్యాన్స్ ఎరగదీసేసావమ్మా. డ్యాన్స్ సంగతి పక్కన పెట్టి పాపి, ఆ మేడ్ ఇన్ ఇండియా మాల్ డిజైన్ పేపర్లు కొట్టేసి వాటిని నాశనం చేసింది కదా, అది అది అసలైన కిక్ అంటే. మరి ఏమనుకుంటున్నావు నా కూతురంటే, ఒక్కసారి ఏదైనా చెయ్యాలి అనుకుందంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత మందొడ్డు వచ్చినా ఆ పని ఎవరు నిద్రపోదు అంతే. అది అది నా కూతురు కమిట్మెంట్, దాని డెడికేషన్. అవును పాపి, నిజంగా గౌతమి సూపర్. థ్యాంక్స్ బలరామ్. ఇది ఏ ఉద్దేశంతో నా కూతుర్ని సూపర్ అన్నాడు? నిజంగా నెంబర్ వన్ కూతుర్ని కన్నావు పాపయ్. అసలు ఏమైనా దెబ్బ కొట్టిందా ఆ వసుందర్ని? మాటేసి ఉన్న పులిలాగా ఆగి ఆగి టైం చూసి బలంగా కొట్టింది.
నాకు తెలిసి ఈ పాటికి ఆ కమిషనర్ ఫోన్ చేసి డిజైన్ పేపర్స్ మిస్ అయ్యాయని చెప్పుంటాడు. ఆ వసుందరికి మొహంలో రక్తపు చుక్క కూడా ఉండదు. ఆ పేపర్లు ఎక్కడున్నాయో తెలియక ఏం చెయ్యాలో అర్థం కాక పాపం జుట్టు పీక్కొనుంటుంది. ఏమా, ఎన్నాళ్ళు అగర్వాల్ నువ్వేం చేయట్లేదని, నిన్ను తక్కువ చేసి చూస్తుందని ఓహో తెగ ఫీల్ అయిపోయేదని కదా. ఎప్పటి నుంచి చూడు, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల నిన్ను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటుంది. అవునమ్మా. అవునన్నా, మధ్యాహ్నం ఆ డిజైన్ పేపర్స్ ఇచ్చినప్పుడే ఆనందం పట్టలేక తెగ పొగడేసింది తెలుసా. ఇక మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిపోయినట్టేనమ్మా. గౌతమి ప్లస్ దీపిక అగర్వాల్ ఈక్వల్ టు మీనాక్షి వసుంధర మేడ్ ఇన్ ఇండియా మాల్ సర్వనాశనం. అవును పటేల్ గారు, త్వరలోనే ఆ జాగాలో మేము అనుకున్న విధంగా వెంచర్ స్టార్ట్ అవ్వబోతుంది. నైనైనై, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పటి వరకు అడ్డు అనుకున్న మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ కూడా ఇంకో 1 వీక్లో ఆగిపోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అచ్చా, ఆ ఫికర్ మత్ కీజియే, మొన్న మూర్తి మీకు ఇచ్చిన కొటేషనే ఫైనల్. ఆ బడ్జెట్ లిమిట్లోనే ఫినిష్ చేసేస్తాం. ఉంటాను. ఓకే. క్యా మూర్తి, క్యా సోచ్ రేయో? అది కాదు మేడం, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే మనం ఇలా థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది కాదేమో. వస్తుంది మూర్తి, మే బోల్ రహీ హూ నా. ఆ కమిషనర్ వసుంధర వాళ్ళకి 1 వీక్ డెడ్ లైన్ పెట్టాడు. ఈ 1 వీక్లో 1 ఇయర్ చేసిన డిజైన్స్ అన్నీ చేయడం ఇంపాసిబుల్. సో ఇన్ టైం డిజైన్ సబ్మిట్ చేయని కారణంగా మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఇది జరగబోతున్న వాస్తవం. అంతే కదా మూర్తి, ప్రోడక్ట్ ఫైనల్ కాకుండా మార్కెటింగ్ పర్మిషన్స్ రావు కదా. వాళ్ళది ఆగిపోయిన వెంటనే మన దానిలో చలనం మొదలవుతుంది. ఆ టైంలో పంతులు గారిని పిలిపించి మన వర్క్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం పెట్టించు. అలాగే మేడం. ఈవిడ గారు బుర్రే బుర్ర, వీళ్ళక్క 4 ఆకులు చదివితే ఈవిడ గారు 4.5 ఆకులు చదివినట్టుంది. ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్, ఒక టాస్క్ తర్వాత మరొక టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతుంది. ఆ మర్చిపోయాను, పంతులు గారికి ఫోన్ చేయమన్నారు కదూ. మాయా, నా డిజైన్స్ ఫినిష్ అయ్యాయి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నావు? ఇంకెక్కడికి? మన ఆఫీస్కి. మన ఆఫీస్కి కాదు, అర్జెంట్గా వసుంధర గారి ఆఫీస్కి రా. డైరెక్ట్గా వసుంధర గారి ఆఫీస్కా? ఎందుకు మాయా? అంటే డిజైన్స్ అన్నీ ముందు మనం చెక్ చేసుకోవాలి కదా. బాబు, మన అక్కడికి వెళ్తుంది డిజైన్స్ ప్రెజెంటేషన్కి కాదు, మీటింగ్కి. మీటింగా? ఇప్పుడేం మీటింగ్ మాయా? అదేంటి నీకు తెలీదా? ఇవాంక ట్రంప్ మళ్ళీ హైదరాబాద్ వస్తుందంట, ఆవిడతోనే మనకు మీటింగు. నేను సీరియస్గా అడుగుతున్నాను. మరి లేకపోతే ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసా మీటింగ్ గురించి? ఆవిడ ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అర్జెంటుగా మీటింగ్ ఉందని చెప్పి నీకు కూడా ఇన్ఫార్మ్ చేయమంది. నువ్వు అది తెలుసుకోకుండా పొద్దున్నే నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు. సర్లే, ఇప్పుడు బయలుదేరుతాను, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకేనా? ఓకే. ప్రెజెంటేషన్కి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు అర్జెంటుగా మీటింగ్ ఏముంటుంది? దేవుడికి మన మీద దయలైనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? అసలు చీమ కూడా హాని తలపెట్టని మనలాంటి వాళ్ళ మీద దేవుడికి ఎందుకంత కక్షో నాకేం అర్థం కావట్లేదత్తా.
మాయా ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నాకు మాత్రం తెలుసు, అర్జెంట్గా ఆఫీస్కి రమ్మని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన టీంతో సహా అటెండ్ అవ్వాలని నేను నీకు ఫోన్ చేశాను. వసుంధర గారు వచ్చారా? వచ్చినట్టున్నారు. ఆ మీనాక్షి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారో లేదో తెలీదు. పద, మనం వెళ్దాం. మీనాక్షి గారు రాగానే గోపి గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అదేదో ఎక్స్ట్రా చేసుంటుంది, మన గోపికి నచ్చి ఉండదు. అవునవును, గోపిగారు అసలే వర్క్ మైండెడ్ కదా. ఇవిడేదో డిస్టర్బ్ చేయాలని చూసుంటుంది, తనకు అది ఇష్టం లేక దూరమై ఉంటారు. గోపిగారిని నేను తప్ప ఇంకెవరు డిస్టర్బ్ చేసినా అంతే జరుగుతుంది. వర్క్ చేసేటప్పుడు నువ్వు డిస్టర్బ్ చేసినా అదే అవుతుంది. నోరు మూసుకుని పద. మేడం ఏమైంది? ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏం జరిగింది? మీనాక్షి, మనం 1 వీక్ లో సబ్మిట్ చేయాల్సిన డిజైన్ పేపర్స్ మిస్ అయిపోయాయమ్మా. డిజైన్ పేపర్స్ మిస్ అవ్వడం ఏంటండి? అవి సంవత్సరం మొత్తం కష్టపడి చేసిన డిజైన్స్, అంత సింపుల్గా మిస్ అయ్యాయి అంటారేంటి? ఏం చేస్తాం మాయ గారు, మన టైం బాగోకపోతే నోటి దాకా వచ్చిన ముద్దు కూడా నేలపాలైపోతుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తాయి అన్నట్టు మనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ కంపెనీకి పర్మిషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీనాక్షి గారు తన తెలివితేటలతో కాపాడుకున్నారు, కానీ ఇప్పుడు ఏకంగా డిజైన్ పేపర్స్ ఏ మిస్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు కాపాడగలరండి చేతులెత్తేయడం తప్ప? అసలు డిజైన్ పేపర్స్ మీరు సేఫ్టీగానే ఉంచుతారు కదా మేడం, బయట వాళ్ళకు కూడా ఎవరికి తెలిసే అవకాశం లేదు కదా, ఇంకెవరు తీసుంటారు? తెలిసిన వాళ్ళే ఇదంతా చేశారేమో. ఇదొకటి, నేనేం చేసినా ఏదో సీసీ కెమెరా పెట్టినట్టు అన్ని బయటికి చెప్పేస్తూ ఉంటుంది. అంత అవసరం ఎవరుకుంటుంది మాయగారు? ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ కోసం, దీని సక్సెస్ కోసం మనందరం ఎంత కష్టపడ్డాం. క్రిష్ గారు, మీనాక్షి గారు, కిరణ్ గారు, మాయా గారు, అప్పుడప్పుడు ప్రీతి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా దీనికోసమే పనిచేశారు. అంత కష్టపడి దీని చెడు కోరుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇదెవరో తెలిసిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళ సపోర్ట్ లేకుండా బయట వాళ్ళు చేసే ఆస్కారమే లేదు. అసలు బయట వాళ్ళకి మన డిజైన్స్ గురించి కానీ మన వర్క్ స్టేటస్ గురించి కానీ తెలిసే అవకాశమే ఉండదు. అంతా మన బ్యాడ్ లక్ష్ మీనాక్షి గారు. మావయ్యేమో అత్తయ్య ఇచ్చిన పేపర్స్ క్రియేటివ్ హెడ్ కి సబ్మిట్ చేసాం అంటున్నారు. తీరా చూస్తే అవి అసలు మన కంపెనీకి సంబంధించిన పేపర్సే కావు. ఇంకేమని అడుగుతాం, ఎవరిని నిందిస్తాం? అత్త, నాకెందుకో ఆ అగర్వాల్ మీద డౌట్ వస్తుంది. ఈ మధ్యకాలంలో మనకున్న శత్రువు తనే కదా, తనే ఇదంతా చేయిస్తుందేమో అని నా 6th సెన్స్ చెప్తుంది.
ఇలాంటి సిచ్యువేషన్లో సిక్స్త్ సెన్స్లు సెవెన్ సెన్స్లు పనికిరావు. ఏదైనా ఆధారాలుంటే వెళ్ళి ఆవిడ క్వశ్చన్ చేయొచ్చు, కానీ అనుమానంతో మనమేం చేయలేము. అది కూడా నిజమే కిరణ్ గారు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో వాళ్ళని వీళ్ళని అనుమానించడం మంచిది కాదు. అసలు అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా సరియు గారు? కనీసం సబ్మిట్ చేసే ముందైనా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా? లేదమ్మా, నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. నేను చేసిన పొరపాట్ల వల్లే ప్రతిసారి మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి హార్డ్ వర్క్, టైం అంతా వృధా అయిపోయింది. ఇంత ఖర్చు చేసి నా బిడ్డ మీద ప్రేమతో కట్టిస్తున్న ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ మళ్ళీ ఆగిపోతుంది. మేడం, డిజైన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు మేడం? ఇంకా 1 వీకే టైం ఉందమ్మా. ఈ 1 వీక్లో డిజైన్ ఫినిష్ చేసి సబ్మిట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కదా? ఇదేంటి ఇలా చెప్తుంది? ఏంటి కలలుగా అంటున్నారా? మొత్తం ఎన్ని రకాల డిజైన్స్ చేసామో తెలుసు కదా, ఎన్ని ప్రెజెంటేషన్స్ ఇచ్చామో తెలుసు కదా. అవును మీనాక్షి గారు, అవన్నీ 1 వీక్లో డిజైన్ చేయడం చాలా కష్టం కదా. పని లేదనుకుంటే ఈ 1 వీక్లో వేరే ఏదైనా పని చేసుకుంటే వర్కౌట్ అవుతుంది కదా. ఇలా సాధ్యం కాని పనులు చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి? టైం వేస్ట్ ఏం కాదు సరయ్య గారు, ఇది అంత అసాధ్యమైన పని ఏం కాదు. ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే సైడ్ అయిపోకుండా మనం ట్రై చేయాలి. డిజైన్స్ మిస్ చేసిన వాళ్ళెవరో పేపర్ని అయితే తీసుకెళ్లారు, కానీ మా క్రియేటివిటీ మా దగ్గరే ఉంటుంది కదా. నిజమేనన్నా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇది అసాధ్యమైన పనేం కాదు. మీ క్రియేటివిటీతో ఆ డిజైన్స్ని మీరు మళ్ళీ చేయగలరు. కానీ 1 వీక్లో ఫినిష్ అవ్వాలంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా చేస్తే కష్టం కదా నాన్నా. అందరూ కలిసి పనిచేయండి. నాన్నా, మెయిన్గా ఈ 1 వీక్ నువ్వు మీనాక్షి కలిసి పనిచేయండి. మీ ఐడియాస్ అన్నీ షేర్ చేసుకుంటూ, మీ థాట్స్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ, కాన్సెప్ట్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నప్పుడే బెటర్ డిజైన్స్ ఇవ్వగలరు. సారీ మేడం, నాకు ఒకరితో కలిసి పనిచేయడం ఇష్టం ఉండదు. సింగిల్గా లోన్లీగా ఉన్నప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉండి మంచి డిజైన్స్ గీయగలరు. అది కాదు నాన్నా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మనకున్న టైం కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. మన ప్రాజెక్ట్ నిలబెట్టుకోవడానికి మనకున్నది ఈ ఒక్క అవకాశమే. ఎంత చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్టు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేనన్నా. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తేనే బెటర్ అవుట్పుట్ వస్తుంది. ప్లీజ్ కాదనుకున్నా, నా కోసం మీరిద్దరూ కలిసి వర్క్ చేయండి. మేడం, మీరు అలా రిక్వెస్ట్ చేయకండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరైనా నేనైనా అందరం కోరుకునేది ఈ ప్రాజెక్ట్ నిలబడాలనే కదా. మీరు చెప్పినట్టే తనతో కలిసి పనిచేస్తాను. ఏం అదృష్టం రా మీది, ఇప్పటి వరకు దాక్కుని దాక్కుని రొమాన్స్ చేశారు, ఇప్పుడు అందరి ముందు పబ్లిక్గా చేసుకోవచ్చు. ఏం అవకాశం వచ్చిందిరా మీకు. చాలా థ్యాంక్స్ నాన్న. అబ్బా మీనాక్షి, రేపటి నుంచి మన ఆఫీస్లోనే మీరిద్దరు గ్యాదర్ అవ్వండి, ఇక్కడే వర్క్ చేయండి. మీకు కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ మన సరియు చూసుకుంటుంది. ఏమ్మా సరియు? అలాగే అత్త, అన్నీ అరేంజ్ చేస్తాను. చిందినమ్మ జీవితం, ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ పడగొట్టాలని ప్లాన్ చేసిన ప్రతిసారి వీళ్ళు ఏదో ఒకటి చేసి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నాన్నా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా?
రేపటి నుంచి మీ వర్క్ ఇక్కడే స్టార్ట్ చేస్తారు కదా? అంటే మేడం, నాకు మాయా ఆఫీస్లో కంఫర్ట్గా ఉంటుంది. అక్కడే వర్క్ చేస్తూ ఇక్కడ ఏమైనా అవసరం అయితే ఫోన్లో కాంటాక్ట్ చేస్తూ ఉంటాను మేడం. నానా, నువ్వు అక్కడ మాయా ఆఫీస్లో, మీనాక్షి ఇక్కడ వర్క్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది నాన్నా? ఇద్దరు కలిసి ఇక్కడే వర్క్ చేయండి, ప్రాబ్లం ఏంటి? ఇక్కడే అయితే నీకు మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది, మాయా ప్రీతిలు కూడా రేపటి నుంచి ఇక్కడికే వచ్చి మీకు సపోర్ట్గా ఉంటారు. అవును గోపి, వసంధ్ర గారు చెప్పింది కరెక్ట్. 1 వీక్లో డిజైన్స్ అన్ని ఫినిష్ కావాలంటే టైం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ వర్క్ చేయాలి. ఇంకేం కాదనుకు మేడం, రేపటి నుంచి గోపిని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మా మీనాక్షి, నానా, ఈ 1 వీకే మన భవిష్యత్తు తేల్చేస్తుంది. ఇదే మన చివరి అవకాశం. మీ ఇద్దరి మీద ఉన్న నమ్మకంతో ఇది మీకు వదిలేస్తున్నాను. మేడం, మీరు భయపడాల్సిన పనేం లేదు. ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ని నిలబెట్టే బాధ్యత మాది. డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు మా సాయశక్తిలా కష్టపడతాం. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది. మాయా, ఎవరు ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత నీది. అర్థమైందా? ఓకే మేడం. జాగ్రత్త. వీళ్ళిద్దరూ కలిస్తే 1 వీక్లో డిజైన్స్ అన్ని గీసేస్తారు. అలా జరగకూడదు. ఈ విషయం వెంటనే అగర్వాల్ చెప్పాలి. వన్ 1 ఇయర్లో చేసిన పని అంతా 1 వీక్లో కంప్లీట్ చేస్తారా? అవునండి, 1 వీక్లో కంప్లీట్ చేస్తామని వాళ్ళిద్దరూ మా అత్తకి మాటిచ్చారు. వాళ్ళిద్దరూ మాటిచ్చారట. నువ్వు అది నమ్మి పిచ్చి దానిలా నాకు చెప్తే నేను భయపడాలి అంతేనా? కట్టుకున్న భర్త మనకి దూరంగా ఉన్నా మనసులోంచి మాత్రం దూరం చేయలేము.